ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు మరో ప్రాంతీయ పార్టీ రావాలన్నారు మీరు. ఆల్రెడీ ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ, షర్మిల ఒకటి తెలంగాణలోనే ఆల్రెడీ ఆమె నిరుద్యోగుల కోసం అని రైతుల కోసం అని తిరుగుతున్నారు కదా, ఎందుకు ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఎస్పీ ఏమో ప్రాంతీయ పార్టీ కాదండి, నేషనల్ పార్టీ. షర్మిల గారు అది ఫుల్ ప్రాంతీయ పార్టీగా తను ప్రూవ్ చేయలేకపోతున్నది. ఇది ఒక ప్రాంతీయ పార్టీ విత్ ప్రాంతీయ ఇంట్రెస్ట్ అని చేయలేకపోతున్నది. అండ్ కానీ అది అండ్ ఓవర్ నైట్ కాదు. అండ్ పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ చేస్తే, కానీ ఇక్కడనే ఉండి ఓ 10 ఏళ్ళు చేస్తే, ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ తెచ్చింది ఓ ప్రాంతీయ పార్టీగా తెలంగాణ సెంటిమెంట్ తెచ్చి ఓవర్ నైట్ కాదు, ఇన్ని 10-20 ఏళ్ళు ప్రయత్నం చేస్తే సస్టైన్ అవుతుందా అంటే, ఒకటి మొన్ననే ఒక న్యూస్ కూడా వైరల్ అయింది, తను ఏపీలో కూడా పెట్టబోతుంది అనేసి. ఇక్కడ ఇంకా అసలు ఒక ఉనికి చాటుకోక ముందుకే ఏపీలో అనే విధానంగా ఇక్కడ ఉంటుందని అనుకుంటున్నారా మీరు, మీ అంచనా ప్రకారం? నాకు ఏపీ పాలిటిక్స్ గురించి ఎక్కువ తెలియదు, తెలిసినా నేను కమెంట్ చేయదలుచుకోలేదు, నాకు ఇంట్రెస్టే లేదు ఆ సబ్జెక్ట్. ఇక్కడ ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఏపీ పాలిటిక్స్, ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ యూపీ పాలిటిక్స్, ఓన్లీ తెలంగాణ. దాని కొరకే వచ్చినాం, లేకుంటే పాలిటిక్స్కే రాకుంటేవి. వాళ్ళందరూ అంటారు నేను ఇక గుజరాత్ మీద కమెంట్, నేను ఎందుకు కమెంట్ చేయాలి గుజరాత్ మీద? ఆంధ్రాలో ఏమైతే నేను ఎందుకు కమెంట్ చేయాలి ఆంధ్ర మీద? తెలంగాణ నేను వచ్చింది తెలంగాణ కొరకే, అండ్ ఓన్లీ దాని మీద నాకు ఇంట్రెస్ట్. ఈ వేదిక మీద మీరు అనుకున్న అంటే ఏం పేరు అంటే సమకాలీనంగా అన్ని సమస్యల మీద ఒక వేదికను మీరు పరిచయం చేయాలి? ఫస్ట్ ఏమనుకున్నాం అంటే, ఎందుకంటే నేను రైస్ మీద ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి చెప్తున్నా, ఇగో ఈ సమస్య వస్తుంది, ఈ సమస్య వస్తుంది, ఈ గందరగోళం అవుతుంది అని చెప్తూనే ఉన్నాయి. ఎన్నో వీడియోస్ తయారు చేసిన, ఇదైనవి ఎన్నో వైరల్ పోయినాయి, చెప్తూనే ఉన్నా. నేను అనుకున్న రైతు వేదిక అని ఏదో పెడదామనుకుంటున్నా. నేను చాలామంది అగ్రికల్చర్ మీద చాలా రీసెర్చ్ చేసిన, ఈవెన్ ఇన్ నేను ఇంజనీర్ ఉన్నా కూడా ఐ యూస్ టు డూ సిమ్యులేషన్ అండ్ మోడలింగ్, మ్యాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ కమాడిటీ ప్రైసెస్ అని. ఇప్పుడు నేను ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ కింద నా థీసిస్ ఒకటి చేసిన, 20 కాదు ఆల్మోస్ట్ 40-35 ఏళ్ళు అవుతుండొచ్చు. నేను కాలేజ్ ఉన్నప్పుడు నేను మినిస్ట్రోటల్ చదివిన ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీ, మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పనిచేసేది, ఎందుకంటే అందులో మ్యాథమెటిక్స్ దాని కొరకు సూట్ అవుతాయి. అయితే రైతు వేదిక అనుకున్నాము, అండ్ ఇక్కడ కూడా ఎంతోమంది చెంగల్ రెడ్డి గారు ఉన్నారు రైతుల మీద, తనకు చాలా మంచికి తెలుసు, ఎంతోమందికి తెలుసు అని అనుకున్నా. కానీ బట్ దే ఆర్ సో మెనీ ఇష్యూస్, ఎందుకు ఒకటే ఇష్యూస్ తీసుకొని ఇవన్నీ నేను డిసైడ్ చేయలేదు. దానికి ఒక పేరు పెట్టాలనా పెట్టొద్దా, లేకుంటే జస్ట్ ఇష్యూస్ బేస్డ్? ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు కూడా మేము వస్తాము అన్నారు. మా దగ్గరన అయితే తప్పనిసరిగా రామ్మోహన్ రెడ్డి గారు వస్తారు, మన కొంతమంది బీజేపీ వాళ్ళు వస్తారు, ప్రసాద్ కుమార్ గారు కాంగ్రెస్ నాయకులు, వీళ్ళు హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులు. మా ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ నా ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ వాళ్ళకు ఇది ఉన్నది సమస్యల మీద. వాళ్ళందరూ ప్రజలతో తిరిగేటోళ్ళు, ఉండేటోళ్ళు, ఎవరైనా ప్రజలతో ఉండేటోళ్ళు ఈ వేదిక పెడతా అంటే తప్పనిసరిగా వస్తారు, రైతుల మీద పెడతారు రాజకీయ వేదిక. అండ్ నేను ఇనిషియేట్ చేస్తే ఇంకా తప్పక వస్తాయి, ఎందుకంటే నేను ఏ పార్టీ లేను. రాజకీయ వేదికగా చూడొచ్చు, ఇప్పుడు చూడరాదు, ప్యూర్లీ ఇది సమస్య. రాజకీయ వేదిక ట్రాన్స్ఫార్మ్ అయినా అయిండొచ్చు, అయితుండొచ్చు, ఇప్పుడైతే చూడరాదు. ఇప్పుడైతే ప్యూర్లీ, ఇప్పుడు ఒకవేళ అట్లా చూస్తే దీనికే నష్టం, నా ఇష్యూస్కే నష్టం. ఎందుకంటే అది రాజకీయ వేదిక చూస్తే మా సొంత మిత్రుడు ప్రసాద్ గారే అంటారు, అన్న మీరు దోస్తులే కానీ మీరు ఏదో ఏదో పార్టీ ఉన్నట్టుంది, నేను కాంగ్రెస్ పార్టీలో రాను అని ముఖం మీద చెప్పి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా, ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.